మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గీయులు సాల్మన్ సెంటర్ నుండి చీరాల గడియార స్తంభం సెంటర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. గడియార స్తంభం సెంటర్లోని వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి తీసుకున్న మూడు రాజధానుల ప్రతిపాదనను స్వాగతించారు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి జరగాలని, ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయానికి ప్రజలందరూ అండగా ఉండాలని కోరారు. రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలకు అడుగడుగున మండలిలో అడ్డుపడుతున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకే మండలి రద్దుకు ప్రతిపాదించారని, ఈ ప్రతిపాదనను స్వాగతించాలని ప్రజలు కోరుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు బైక్ ర్యాలీ భారీ స్థాయిలో మన పెద్దలు ఆమంచి కృష్ణమోహన్ గారు ప్రకాశం జిల్లా టైగర్, అలాగే చీరాలని హరిణ్యశ్వరం కృషి చేసిన మా పెద్దలు, మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా 1000 మంది బైక్ ర్యాలీ ప్రారంభమైంది. దీనికి ముఖ్య అధికారి సంజయ్ ప్రసాద్ గారు, చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు మూడు రాష్ట్రాలు వద్దు, అలాగే శాసనమండలి రద్దు చేయాలని, మూడు రాజధానులే మనందరికీ ఎంతో సంక్షేమం ఉంటుంది, ఒక రాజధాని వద్దు, మూడు రాజధానులు మన జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి దీని మద్దతుగా ఆమంచి కృష్ణమోహన్ గారి నాయకత్వంలో, అలాగే పరిశీలన అంజనీ ప్రసాద్ గారి నాయకత్వంలో, చైర్మన్ గారి అందరి నాయకత్వంలో ఈరోజు బ్రహ్మాండమైన ర్యాలీకి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపి మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.